Hello everyone, welcome back to my YouTube channel. Viewers, today in this video, job opportunities from different companies. So let's get started. Graduation, meer a branch lo engineering chesina sare ee positions ki apply cheskochu. Main content chuse mundu viewers andariki chinna request. Evaraithe mana channel ni first time visit avutunaro, channel ni subscribe cheskondi. పక్కన గంట సింబల్ ని క్లిక్ చేయండి సో దట్ ఎవ్రీ ప్రైవేట్ గవర్నమెంట్ ఎంఎన్సీ జాబ్ డీటెయిల్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. యుఎస్ ఫస్ట్ ఎస్ఎస్ అండ్ సి వాళ్ళు హెల్త్ కేర్ క్లెయిమ్స్ ఎగ్జామినర్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూస్తే మీరు గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్కి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఫ్రెషర్స్ కూడా ఎలిజిబులే, టైపింగ్ స్పీడ్ 30 words per minute with 98% accuracy అని చెప్పి మెన్షన్ చేశారు. ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉండాలి, బేసిక్గా మల్టీటాస్కర్ అయి ఉండాలి, వీక్లీ డైలీ టార్గెట్స్ని రీచ్ అవ్వాలి విత్ క్వాలిటీ అవుట్పుట్, థింగ్స్ని ప్రయారిటైజ్ చేసుకొని వర్క్ని అయితే కంప్లీట్ చేయాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి, ఎనీ షిఫ్ట్ ఇండియన్ హాలిడేస్లో కూడా వర్క్ చేయాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ప్యారలల్ వెల్నెస్ నుంచి రిలీజ్ అయింది, వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఈ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని ఇచ్చారు, మాస్టర్ డిగ్రీ చేస్తే ప్లస్. క్యాండిడేట్కి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వర్బల్ ఇన్ ఇంగ్లీష్, హార్డ్ వర్కర్ అయి ఉండాలి, బేసికల్లీ ఫాస్ట్ లెర్నర్ అయి ఉండాలి, సౌండ్ నాలెడ్జ్ ఉండాలి ఆన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్, జావా పైథాన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, వెబ్ డెవలప్మెంట్, హెచ్టిఎంఎల్ నాలెడ్జ్, వర్చువలైజేషన్, క్లౌడ్ నేటివ్ కాన్సెప్ట్స్ గురించి తెలిసి ఉండాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఊబర్ కంపెనీ హైర్ చేస్తుంది వ్యూయర్స్. సిఓఈ స్పెషలిస్ట్ పొజిషన్స్, వర్క్ లొకేషన్ విశాఖపట్నం. మీరు గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే గ్రేట్ కమ్యూనికేటర్ అయి ఉండాలి, ఎంపథిక్ అయి ఉండాలి, యు ఆర్ అబ్సెస్డ్ అబౌట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్స్టెంట్లీ బిల్డ్ రాపోర్ట్ విత్ రైడర్స్ డ్రైవర్ ప్యాటర్న్స్ బై బీయింగ్ ఎంపథిక్ ఎక్నాలెజబుల్ ది సిచ్యువేషన్ అని చెప్పి వర్క్ రిలేటెడ్ కూడా మెన్షన్ చేశారు. కామన్ స్కిల్స్ చూస్తే ప్రాబ్లమ్ సాల్వల్ అయి ఉండాలి, నాట్ ఆల్ కస్టమర్ ఇష్యూస్ ఆర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని కూడా మెన్షన్ చేశారు. ప్రాసెస్ కంప్లైంట్, కంఫర్టబుల్ విత్ అంబిగ్విటీ, యు ఎంజాయ్ హై స్పేస్ ఆఫ్ వర్క్ అండ్ ఎన్విరాన్మెంట్ వేర్ ఆల్ ఆన్సర్స్ ఆర్ నాట్ రెడీలీ అవైలబుల్ బట్ యూ విల్ నీడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఫైండింగ్ ఆన్సర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సేమ్ నోటిఫికేషన్లో మనకి వర్క్ రిలేటెడ్ కూడా ఇచ్చారు, దట్ వీ నీడ్ టు సపోర్ట్ కస్టమర్స్ త్రూ ఈమెయిల్స్, ఫోన్ కాల్స్, యాజ్ వెల్ యాజ్ వర్క్ ఆన్ క్రిటికల్ సేఫ్టీ ఇన్సిడెంట్స్ రిపోర్టెడ్ బై రైడర్స్ డ్రైవర్ ప్యాటర్న్స్ పార్ట్నర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. డాక్యుమెంట్ ఆల్ ఇన్సిడెంట్స్ ఆన్ సేఫ్టీ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ ఫీచర్, కొలాబరేట్ విత్ స్టేక్ హోల్డర్స్, వర్క్ టువర్డ్స్ ఎనీ సొల్యూషన్ ఐడియల్ ఫర్ ఇన్సిడెంట్, కాంట్రిబ్యూట్ టు బిల్డింగ్ ది టీమ్ అండ్ ది ఆర్గనైజేషన్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్, యాజ్ వెల్ యాజ్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ప్రాసెస్ సో వీ ఆల్వేస్ ఆప్టిమైజ్ బెటర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అని వర్క్ రిలేటెడ్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది బేసికల్లీ కస్టమర్ ఓరియంటెడ్, ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ట్రస్ట్ అండ్ ఎఫెక్టివ్ వర్కింగ్ రిలేషన్షిప్ విత్ అదర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటన్ అండ్ వర్బల్ ఇన్ ఇంగ్లీష్ ఇంక్లూడింగ్ లిజనింగ్ స్కిల్స్, కాన్ఫిడెంట్ ఇన్ యువర్ వాయిస్, యూ కెన్ అప్లై ఫర్ దిస్ పొజిషన్ వ్యూయర్స్. సెల్ఫ్ స్టార్టెడ్ మోటివేటర్, యునో ఇఫ్ యూ డన్ యువర్ గ్రాడ్యుయేషన్, ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టిక్యులర్ పొజిషన్. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ నోకియా నుంచి రిలీజ్ అయింది వ్యూయర్స్. ఆర్ఎండీ ఇంజనీరింగ్ పొజిషన్స్, బ్యాచిలర్స్ మాస్టర్ డిగ్రీ విత్ 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ బేస్డ్ సర్వీసెస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ యాటిట్యూడ్, టీమ్ బౌండింగ్ స్కిల్స్, హూ రైస్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ డిమాండింగ్ టైమ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో వర్కింగ్ ఇన్ టీమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జీరా అని చెప్పి మెన్షన్ చేశారు వ్యూయర్స్. ఎవరికైతే జావా, స్ప్రింగ్ బూట్, హెచ్టిఎంఎల్,
REST based services, XML, వీటి మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. షుడ్ హ్యావ్ వర్క్డ్ ఆన్ వెబ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీస్, నోట్ జేఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్, HTML, CSS, వీటి మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ పర్టిక్యులర్ పొజిషన్స్కి ఎలిజిబుల్. రిక్వైర్మెంట్స్ కూడా ఇంకా మెన్షన్ చేశారు, ఒకసారి ఫర్దర్గా రిఫర్ చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి. ఆల్ ది బెస్ట్ వ్యూయర్స్, హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. వ్యూయర్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్.